హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం విలేజ్ లో ఉన్నాను. మా ఊరు వచ్చేసి గాలిపల్లి అండి. సిద్దిపేటకి కరీంనగర్ కి మధ్యలో ఉంటుంది. ఇల్లంతకుంట దగ్గర ఉంటుంది అండి. ఇల్లంతకుంట, తాళ్ళపల్లి, కల్లపల్లి, గాలిపల్లి అంటే చాలా మందికి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి నేను కేవి స్కూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీతో షేర్ చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. చాలా మంది నన్ను అడిగారు కదా అండి, కేవి గురించి డీటెయిల్స్, అంటే కేవి స్కూల్ అంటే కేవి అంటే కేంద్రీయ విద్యాలయాల స్కూల్ గురించి నన్ను అడిగారు కదా. ఎందు గురించి అంటే వర్షిత్ వచ్చేసి దాదాపు 5 ఇయర్స్ నుంచి కేవి స్కూల్లో చదువుతా ఉన్నాడండి. ఫస్ట్ క్లాస్ నుంచి వర్షిత్ని మేము కేవి స్కూల్లో జాయిన్ చేసాము. అలాగే కేవి స్కూల్లో స్టడీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ బార్డెన్ అనుకునే వాళ్ళకైతే చాలా చాలా బెటర్ అండి ఈ స్కూల్ వచ్చేసి. ఎక్కువ బార్డెన్ ఉండదు పిల్లలకు వచ్చేసి. మళ్ళీ సబ్జెక్ట్స్ కూడా దాదాపు 6th వరకు 4-5 సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే అండి. మళ్ళీ ఎక్కువ బుక్స్ ఉండవు. పిల్లలకి జనరల్ నాలెడ్జ్ మాత్రం చాలా చాలా పెరుగుతుంది అండి. మైండ్ చాలా మెచ్యూర్ అవుతుంది పిల్లలకి. ఇంకా వర్షిత్కి అయితే చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చేస్తూ ఉంటాడు. స్టడీ పరంగా అయితే నార్మల్గా ఉన్నాడు వర్షిత్, కానీ ఇంకా వేరే అన్ని స్పోర్ట్స్ పరంగా, తర్వాత ఇంకా క్రియేటివిటీ పరంగా చాలా చాలా బాగుంటుందండి ఈ స్కూల్ వచ్చేసి. ఇప్పుడు ఈ స్కూల్ గురించి డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నాను అనేసి చాలామందికి డౌట్ రావచ్చు కదా. ఎందుకు చెప్తున్నానంటే కేవీ స్కూల్ అడ్మిషన్స్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి దాదాపు మీకు నేను షూట్ చేసినాక ఒక 2-3 అవర్స్కే వస్తుంది అండి. కొంచెం లేట్గా పెడుతున్నాను, ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఈ విషయం వచ్చేసి ఈరోజే తెలిసింది అండి, అందుకే మీకు ఈరోజు నేను పోస్ట్ చేయాలి లేట్ చేయకుండా అనేసి అనుకుంటున్నాను. అలాగే కేవీ స్కూల్ అడ్మిషన్స్ వచ్చేసి 8th స్టార్ట్ అయ్యాయండి. April 8th నుంచి April 15th దాకా ఉంటాయట. 8వ తారీఖు నుంచి, April 8వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అండి. ఎవరికైనా కావాలి అంటే మాత్రం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా అప్లై చేయాలి అక్క అనేసి చాలామంది నన్ను అడిగారు. ఎలా అప్లై చేయాలి అంటే మనం పెద్ద పెద్ద ఆన్లైన్ ఏమంటారు షాపులు ఉంటాయి కదా, ఆన్లైన్ స్టోర్స్ అవి ఉంటాయి కదా, పెద్ద పెద్ద నెట్ ఉంటాయి కదా అండి, అక్కడికి వెళ్ళి అప్లై చేయాలి. పెద్ద పెద్ద నెట్ షాపులు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కేవీ స్కూల్ గురించి మీరు అడిగారనుకోండి, వాళ్ళే మొత్తం ఫిలప్ చేసి ఇస్తారు. చాలా చాలా పెద్ద పెద్ద ప్లేసులలో నెట్ పెద్ద పెద్ద ఉన్నవి అండి. అక్కడికి వెళ్ళి కేవీ స్కూల్ గురించి పూర్తి డీటెయిల్స్ అలా ఆన్లైన్లోనే అప్లై చేయాలి అండి. మనం ఇంటికా నుంచి అప్లై చేయడానికి వీలు కాదు. ఓన్లీ నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ పెద్ద ఆన్లైన్ స్టోర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి అప్లై చేయండి. నాకైతే ఇంతే తెలుసు, ఎందుకంటే వర్షిత్కి మేము ఇలానే అప్లై చేసాము. ECLలో ఉన్న ఆన్లైన్ షాప్ దగ్గరికి, అంటే నెట్ ఆన్లైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అప్పుడు అప్లై చేసాము. 2 టైమ్స్ అప్లై చేసాము వర్షిత్కి. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు వర్షిత్ రిజెక్ట్ అయిపోయాడు, సెకండ్ టైం అప్లై చేసినప్పుడు ఓకే అయింది. అందుకే వర్షిత్ 1 ఇయర్ దాదాపు వేస్ట్ అయిపోయింది అండి స్టడీ వచ్చేసి. ఫస్ట్ క్లాస్ వర్షిత్ 2 టైమ్స్ చదివాడు. ఇప్పుడు లవిత్ కూడా సేమ్ అదే పొజిషన్ వచ్చింది. లవిత్ది పోయిన సంవత్సరం 1st క్లాస్ అయిపోయేది, కాకపోతే మేము ఏంచి ఇంటి దగ్గర ఎవరు కరెక్ట్గా చెప్పట్లేదు అనేసి ఇంకా లవిత్ని స్కూల్లో జాయిన్ చేయించలేదు ఆన్లైన్ క్లాస్లో. వర్షిత్కి పోయిన సంవత్సరం 4th క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ ఆన్లైన్ క్లాసులు జరిగాయి, డైలీ జరుగుతాయండి క్లాసులు, కంపల్సరీ ఉంటాయి. ఇంకా క్లాసులకు అటెండ్ కాలేదనుకోండి పేరెంట్స్కి ఫోన్ చేసి మరీ ఇంకా టీచర్స్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు. చాలా చాలా బాగా చూసుకుంటారండి అందరినీ, పిల్లల్ని కూడా చాలా కేర్ఫుల్గా చెప్తారు. తర్వాత పేరెంట్స్ని కూడా గైడ్ చేస్తూ ఉంటారు, మీ పిల్లల్ని అలా చూడండి ఇలా చూడండి, పక్కన కూర్చోండి క్లాసులు చెప్పేటప్పుడు, అస్సలు మిస్ కాకండి, మీరు వాళ్ళు ఇప్పుడే చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్ అనేసి చెప్తా ఉంటారండి. అలాగే మీరు కూడా నచ్చింది అనుకోండి, మీరు కూడా కేవీ స్కూల్లో అడ్మిషన్స్ తీసుకుని మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయండి ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఫస్ట్ నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ ఆన్లైన్లో అప్లై చేయండి. అలా అప్లై చేసిన తర్వాతనే ఫస్ట్ ఎవరు అప్లై చేస్తారు అనేది చాలామంది చూస్తారు అండి. అవి అప్లై చేసినవన్నీ ఉంటాయి కదా, అవి దాదాపు ఢిల్లీకి వెళ్తాయి అనుకుంటా ఫ్రెండ్స్. అక్కడ చీటీలాగా తీస్తారు, అక్కడ నుంచి అందరినీ సెలెక్ట్ చేస్తారండి పిల్లల్ని. అంటే నాకు తెలిసిన పద్ధతి అయితే ఇది అండి. ఇవన్నీ ఒక దగ్గరికి జాయిన్ అయిన తర్వాత అప్పుడు అంటే స్కూల్ డిస్టెన్స్ని బట్టి కూడా జాయిన్ చేస్తారట అండి. స్కూల్ నుంచి ఎక్కువ దూరం ఉండకూడదు అనేసి వాళ్ళు ఒక రూల్ పెడతారనుకుంటా ఫ్రెండ్స్. అది కూడా ఉంటుంది చిన్నగా రూల్ వచ్చేసి, అంటే స్కూల్ నుంచి కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉంటేనే బాగుంటుంది, పిల్లలకు కూడా రావడానికి పోవడానికి స్కూల్కి ఇబ్బందిగా ఉండదు అనేసి వాళ్ళు ఆలోచిస్తారు అండి. మాది వచ్చేసి ఇంకా గట్కేశ్వర్ నుంచి నగరం కొంచెం మాకు తక్కువగానే ఉంటుంది డిస్టెన్స్ వచ్చేసి, అట్లా మాకు సెట్ అయిపోయింది అండి. అందుకే ఇంకా కేవీ స్కూల్ బ్రాంచెస్ వచ్చేసి చాలా చాలా ప్లేస్లో ఉన్నాయి. ఉప్పల్లో ఉన్నాయి, జూబ్లీలో ఉన్నాయి, తర్వాత ఇంకా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి, అంటే గట్కేశ్వర్లో ఉన్నాయి, చాలా చాలా ప్లేస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా గట్కేశ్వర్లో స్టడీ పరంగా బాగుంటుంది, ఇంకా స్పోర్ట్స్ పరంగా బాగుంటుంది, పిల్లలకు నాలెడ్జ్ పరంగా కూడా చాలా చాలా బెనిఫిట్స్ కనిపిస్తాయి మీకు.
చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ చెప్తూ ఉంటారు. మళ్ళీ ఫస్ట్ అందులో వచ్చేసి హిందీ ఇంగ్లీష్ టూ సబ్జెక్ట్స్ మాత్రమే ఎక్కువగా మాట్లాడతారు, తెలుగు మాట్లాడేవారు చాలా తక్కువ అండి. హిందీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్రెండ్స్, హిందీ మాట్లాడాలి అనేసి చెప్తూ ఉంటారు. వర్షిత్కి ఇప్పుడిప్పుడే వస్తుంది అండి, కొద్ది కొద్దిగా హిందీ వస్తుంది. మాకు ఎవరైనా పక్కింటి వాళ్ళు హిందీ నేర్పే వాళ్ళు ఉంటే బాగుండు అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే వర్షిత్ పిల్లలందరితోని స్కూల్లో టీచర్స్తోని చాలా బాగా హిందీ ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు ఫ్రెండ్స్. మీ పిల్లల్ని కూడా మీరు ఎక్కువ బర్డెన్ పెట్టొద్దు అనుకుంటే ఇలా కేవీ స్కూల్లో జాయిన్ చేయండి, ఓకేనా? పిల్లలకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది మైండ్, ఎక్కువ బర్డెన్ ఉండదు. వర్షిత్కి అయితే చాలా రిలీఫ్గా ఉంది అండి. వర్షిత్కి ఎక్కువగా స్పోర్ట్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంది అండి, అందుకే ఇంకా వర్షిత్ని మేము ఆ స్కూల్లో జాయిన్ చేసాము. లవిత్ కూడా అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్, మా అదృష్టం వల్ల రావాలి అనేసి మేము అనుకుంటున్నాము. లవిత్ కూడా మా వారు అప్లై చేస్తున్నారు హైదరాబాద్లో ఉండి. ఇంకా లవిత్కి రావాలి అనేసి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను, ఎందుకంటే పిల్లలిద్దరిని ఒకే స్కూల్లో వేశారనుకోండి నాకు కూడా చాలా ఇబ్బంది తక్కువైపోతుంది. వాళ్ళిద్దరు ఒకేసారి వెళ్తారు, ఒకేసారి వస్తారు, పెద్ద పెరిగిన తర్వాత కూడా ఎక్కువ తారతమ్యాలు ఉండవు కదా. ఇప్పటి నుంచి ఒకే స్కూల్లో పెరిగితే చదవడం, ఇంకా లవిత్కి రాకపోయినా వర్షిత్ చెప్తూ ఉంటాడు కదా ఒకే స్కూల్లో ఉండడం వల్ల, అందుగురించి నేను ఇంకా లవిత్ని ఆ స్కూల్లోనే జాయిన్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇంకా లవిత్కి కూడా మంచిగా చదువు భలేగా వస్తుంది అండి, మనకి ఒక్కసారి చెప్పగానే దాదాపు అర్థమైపోతుంది. లవిత్కి వర్షిత్కి చాలా చాలా తేడా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా వాళ్ళిద్దరు చాలా డిఫరెంట్గా ఉంటారు, స్టడీ పరంగా అయినా స్పోర్ట్స్ పరంగా అయినా. వర్షిత్ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు, లవిత్ కొంచెం తక్కువ. తర్వాత వర్షిత్ వచ్చేసి ఇంకా చదువు కొద్దిసేపు చదివి వదిలేస్తాడు, లవిత్ అలా కాకుండా ఎప్పుడు చదువుతూనే ఉంటాడు వానికి వచ్చేదాకా. ఇంకా చాలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి మా పిల్లలిద్దరికి కూడా, కాకపోతే మా పిల్లలిద్దరిని మేము కేవీ స్కూల్లోనే జాయిన్ చేయాలి అనేసి అనుకున్నాము. ఒక్కరు ఎలా ఒక్కరు ఎక్కడ ఉంటారో ఇద్దరు అక్కడే ఉండాలి, అంటే వర్షిత్ ఎక్కడ ఉంటాడో లవిత్ అలా అక్కడనే ఉండాలి స్కూల్ అనేసి నేను డిసైడ్ అయిపోయాను. నాకు పెద్ద పెరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ చదివించారు ఇక్కడ చదివించారు అనే మాట రాకూడదు అనేసి ఉంది అండి పిల్లలతోని. అందుకే మా పిల్లలిద్దరికి ఎక్కువ బర్డెన్ పెట్టకుండా నేను మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అనేసి ఇంకా కేవీ స్కూల్లో లవిత్ కోసం కూడా అడ్మిషన్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్, అడ్మిషన్ కోసం అప్లై చేస్తున్నాను. నేను చాలా చాలా ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి అడ్మిషన్ రావాలి లవిత్కి అనేసి. ఇంకా లవిత్కి వచ్చేసి నేను ఫస్ట్ క్లాసే అప్లై చేస్తున్నానండి. ఇప్పుడు లవిత్ వచ్చేసి సెకండ్ క్లాస్ ఉండాలి యాక్చువల్గా అయితే, కాకపోతే స్టడీ మనకు బాగుండాలి కాబట్టి నేను లవిత్ని స్టడీ పరంగా చూస్తున్నాను, ఫస్ట్ క్లాస్కి అప్లై చేస్తున్నానండి. నాతో పాటు మీ అందరూ కూడా ప్రేయర్ చేయండి లవిత్కి అడ్మిషన్ రావాలి కేవీ స్కూల్లో అనేసి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్స్లో చెప్పండి, నెట్ సెంటర్కి వెళ్ళి మాత్రం అప్లై చేయండి, ఇది మర్చిపోదు ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇంకా కేవీ స్కూల్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే నాకు మళ్ళీ కమెంట్స్లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను బ్లాగ్లో షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియో చూసిన వెంటనే మీరు అప్లై చేయడం మర్చిపోవద్దు, April 8th నుంచి April 15th వరకే అండి ఈ ఛాన్స్ వచ్చేసి, ఓకేనా? ఇంకా బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి నా వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఈ వీడియో మీకోసం ఇప్పుడే వెంటనే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎంత లేట్ అయినా సరే వీడియో మొత్తం చూడండి, ఓకేనా?